శంకర్ రెడ్డి. ఆ రీ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది, అట్లా ఉంటది. అప్పుడు ఒకే కదాని పీకేస్తే ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు, ఆ స్పేస్ ఇవ్వకపోతే కొట్టేవారు రోజున మాట్లాడుకునేవాడు. అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూసాం, ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం. ఎవరో అన్నారు నువ్వు ఇదివరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళావండి, ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలు తీసుకుని వెళ్తాం నువ్వు అని. ఒక చిన్నపిల్ల అయితే సినిమా చూడలేదంట, వాళ్ళ నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో. ఇది నాన్నకి ఏం పోయేగా వచ్చిందమ్మా ఇలా డాన్స్ వేస్తాడు, మోకాళ్ళు వంగట్లేదు దాయి దాయి దమ్మకి ఏ స్టెప్ ఏంటో చెప్పేసి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడిని. వర్షం పాట ఓ వర్షం క్లాసులను ప్రతి ఒక్కడు నిన్న సీసాలు పట్టుకెళ్ళారు వర్షం పాడతా థియేటర్లో సార్ తడిపిస్తారా తడిపిస్తున్నా. ముఖ్యంగా ఆ జడతో నా మనసు జడ జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ ఆ మూమెంట్ కృష్ణముకుందా కన్నై కష్టిందా జడతో నా మనసు లాగేసిందా. కాదు మరి జడ మల్లెపూలు కుదరదా, సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే నువ్వు ఆసుగా హీరో పాడేశాడు జడ కచ్చేద్దావు అంటే జడ లేదు అక్కడ ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు. నాకు మరి అన్న బంబం బోలే సాంగ్లు నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను, నేను కూడా చిన్న డాన్స్ మూమెంట్ డాన్స్ వచ్చారా ఏంటంటే అన్న మీరు టీ షర్ట్ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని బంబం బోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు ఆ రిధమ్. మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి కీరవాణి గారితో, వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బోల్ లాంటి సౌండింగ్ బంబం బోల్ లాంటి ఒక వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ సిస్టర్ పట్టుబడి ఇస్తానయా నీకు అని కీరవాణి గారు చెప్తాను ఇచ్చారు రాబోవాలి అది చూడబోతున్నాం. మనకి సౌత్ కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఇంద్ర ఇంద్ర ద టైగర్ అనే పేరుతో అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి. దానికి నాంది పలికింది ఇంద్ర ఇంద్ర ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగింటికి నాలుగు పాటలు పాటలు ఇస్తామండి సినిమాకి. కానీ ఈ మీ దగ్గర వచ్చేసరికి ఇవి సగం అయితే మాకు సగం అంతే అంతే. మీ గురించి ఒక మాట చెప్తాను, మీరు ఖైదీ సినిమాలో వస్తుంటారు బ్రిడ్జి మీద ఎక్కడికి వెళ్తూనే ఉంటాడు అంటే కొండ కోటిపల్లి ఓహో అని వెళ్ళిపోతుంటాడు. కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి అక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం. అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు, మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్న మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ పెద్దబ్బాయి కుదురుగా పెద్దబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే 4 రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. జగదేవి గుడి అత్ర సుందర్ నుంచి ఆయన చేసి శివ అన్నింటిలో నన్ను కూర్చోబెట్టాము మద్రాసులో రాఘవేంద్ర వారు 5 రోజులు మిస్ అయ్యాడు కానీ 2.5 మంత్స్ ఆయన తప్పన ఇది అంత ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో. ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఫస్ట్ కాపీ చూసాం 3 అవర్స్ 20 మినిట్స్ వచ్చింది, 25 మినిట్స్ తగ్గించాలన్న ఇది
18 నిమిషాలు 20 నిమిషాలు లీప్ అవుతాం. ఇప్పుడు మీరే అంత మీరే మేమంతా వినకుండా మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరు ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమిస్తారో తెలియదు, ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు. ఒక బ్రెయిన్ రెండు బ్రెయిన్ గొప్పవి, రెండుకు మూడు బ్రెయిన్ ఎప్పుడు గొప్పవి, అది నమ్మినటువంటి మనిషి గొప్ప. వెల్కమ్ చేయాలి, అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి, అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈగోలు అనేది ఉండకూడదు. ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది? ఇంద్ర అంటే బి గోపాలే. డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, లోకంతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి. కామన్ సెన్స్, కామన్ జ్ఞానం. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. అశోక తాలీకాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయన ఏమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాడు. ఆ డైలాగ్ లేకపోతే ఆ సీను అంత గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా సరే ఇది రామేంద్రరావు గారి నేను నేర్చుకున్నాను. ఎలాగంటే రామేంద్ర గారు ఏదో సినిమాలు మంచి దొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తుంటే కింది చేయడాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కట్లేదు, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడాడు, మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది, ఆయనకి నచ్చలేదు, బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కిలా వస్తే తను ఎందుకు దిగి వస్తాను, ఎందుకు అట్లాగే ఇల్లాజికల్గా ఉంటుంది కదండి బాబాయ్ నా హీరో ఎప్పుడు టాప్, హీరోది పై చేయగా ఉండాలి తగ్గడానికి వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాస్టర్ ఉంటుందని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను. చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు. చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి వీళ్ళని ఇంటికి వస్తారు, తాంబూలాలు తీసుకొని. ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా, ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి. షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి, గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు. ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో, ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయంద్రుడిది, ఇక్కడ ఈయంద్రసేన. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు డైలాగ్. ఆ సీన్ అన్న నేను నైట్ మిడ్ నైట్ 12:00 ఇప్పుడు ఎడిటింగ్ చేశా. దత్తు గారు ఒక చోట ఉండగా వచ్చారు, 12:00 వచ్చారు, చూపెట్టా. చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, గోపాల్ బ్రహ్మాండంగా ఉంది సీన్ అని వెంటనే 12:30 చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వదినమ్మ సురేఖ్ గారు ఫోన్ తీశారు. దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే, లేదు నేను బాస్తో మాట్లాడాలి, పడుకొని ఉన్నారు, లేదు లేకుండా మాట్లాడాలన్నారు. ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చింది దత్తు గారు ఏంటంటే, దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారంటే, బాస్ ఇది ఒక సాంగ్ బాస్, ఈ సీన్ అద్దరిపోయింది, ఏమి చేశారు బాస్, మీరు ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది చెప్పేశాను, నేను హ్యాపీ. కమర్షియల్ సినిమాలకి ఈ ఇంద్ర ఒక నిఘంటువు, ఒక గైడ్ అండి అలాంటి. ఇది టేకింగ్ వైజ్ కానీ కథనంగా కానీ డైరెక్ట్గా బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చెల్లికృష్ణ కానీ. నేను రచయితగా మాత్రం రాయలేదమ్మా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అమ్మా, ఎంతకంటే ఇంకేం చెప్పలేదు. చిరంజీవి గారు లేకపోతే అసలు అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశారంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది. జగడ పీరుడు చూడాలనుంది, ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే. చిరంజీవి గారికి
ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఆ మాట మీరు పెద్ద మాట ఒప్పుకోరు సార్, మీరు మేము రుణం తీసుకోవాలి. ఇందిరా టూ చేయాలని నేను నా కోరిక. చేయాలని ఆలోచన ఉంది. ముందు చేశారు కాబట్టి దీనికి ఇందిరాకి ఒకటి, జగదగిరుడికి ఒకటి, రెండు సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను తర్వాత వచ్చిన మళ్ళీ అదే ఊపు, అదే ఉత్సాహం, అదే అద్భుతం.